ఒకసారి చూడమన్నాడు కదా, దొంగ ముద్దులు పెట్టాడు. జనాన్ని మోసం చేయకూడదు. ఏదైనా వాళ్ళు అయ్యే చేసినట్టు నిజాత ఏదో పర్సెంటేజ్ పావాల పర్సెంటేజ్ అయినా చేయాలి. అంతేకాని నేనేదో వాగ్దానాలు ఇచ్చాను, నేను పెద్ద పొడుతాను చించేస్తాను అంటే కాదు. మగోడైన నాయకుడు వాళ్ళ పావలో చేయి. నువ్వు మగోడు అని నేను నమ్ముతా. పథకాలు ఇస్తాను అంటున్నాడు కదా, డబ్బులు పథకాలు ఇచ్చాడు అన్నాడు. పాదయాత్ర చేసాను, నువ్వే అడిగావు, మీడియా మీరే అడిగారండి, మీడియా మీరు సహకరించాలి. అది పాదయాత్ర చేశాడు, మరి ఈరోజు ఆడిపోయాడు. ఈరోజు పాదయాత్ర చేయకూడదా? తుఫాను బాధితులు రైతులు ఎవడనన్నా ఒక రూపాయి ఇచ్చాడా? దేనికి నువ్వు ఈ పథకాలు ఎందుకు పనికి మళ్ళీ పథకాలు? మగోడు అయితే నువ్వు కరెక్ట్గా రాజశేఖరరెడ్డి కుమారుడు అయితే కరెక్ట్గా పరిపాలన చేసి ఈసారి గెలిపించుకోను. ఈసారి రాడు. ఆయన ఏమంటున్నారంటే నా ఆడవాళ్ళంతా నా పక్షానే ఉన్నారు. ఆడవాళ్ళండి రా, ఇప్పుడు వెళ్ళారా, ప్రతి ఇంటికి పోదాం గడప గడపకి. ఎవడండి ఇదిగో, నువ్వు 1000 రూపాయలు పెట్టినా అది ఆగదన్న, అది మన అలవాటు, అది మన ఒంట్లో ఉన్నది. తెలిసి ఈ రోజున సామాన్యుడు 500 సంపాదించి ఏంటండి? నేను మాట చెప్పాడా సార్, ఎవరికైనా అలవాటు ఉన్నప్పుడు తప్పదు, అది అది సహజమే. అంతేగాని ఒక రాజకీయ నాయకుడు మనం జగన్ ఒకసారి చూడమన్నాడు, ఆ విలువ ఏదో కాపాడుకోమని. అది అవుతుంది సార్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఆయన ఏమన్నారంటే పాదయాత్రలో కానీ నేను అందరికీ బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉంటాను అని చెప్పి అన్నారు. అంటే అసలు మీ షామియానాలకు సంబంధించి అసలు ఎట్లా ఉంది సార్? మాకు కరోనా వచ్చిన దగ్గర నుంచి ఇబ్బందిగా ఉందండి, వ్యాపారాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు కదా అది, కరోనా వల్ల. ఇప్పుడైతే మాకు ఏం లేదు వ్యాపారం, మాకు ప్రభుత్వ పరంగా సాయం ఏమి లేదు. చిరు వ్యాపారమే మాది, పెద్ద వ్యాపారస్తులకి రుణాలు అవి ఇవి గతంలో రుణాలు అట్లా ఏమోనండి, మాకు అయితే అన్ని తెలియదు. ఏమి లేవు అండి, ఇప్పుడు కూడా ఇవ్వలేదండి ఎవరు, మాకైతే తెలియదు. ఏదో చిన్న చిన్న వాళ్ళకి వాళ్ళకి ఇస్తున్నారు, కానీ వీధి వ్యాపారాలు అని మాకైతే లేదు. మరి మీ దగ్గర 4 పనిచేసే పరిస్థితి కదా సార్, నలుగురికి మీరు కనీసం జీతం ఇచ్చే పరిస్థితి ఇప్పుడు అంటే మాది ఏ రోజు పని ఎంత పని చేస్తే అంత మేము ఇచ్చేస్తామండి. అలా మాది రిక్షాలు ఉంటాయి, ఆ ట్రిప్పులు లెక్కనే పాతి కుర్చీలు వేస్తే ఎంత అని ఎంతో అమౌంట్, 30 రూపాయలు 40 రూపాయలు తెస్తే 30 40, ఎప్పటికప్పుడు వ్యాపారం ఉంటే ఇచ్చేస్తాం. ఇక అన్ని రేట్లు పెరిగినాయి సార్, నిత్యావసరాలు పెరిగినాయి, అన్ని ధరలు పెరిగినాయి కదా, అట్లా మీరు కూడా రేట్ పెంచి 1 రూపాయి? మాది ఏమీ లేదండి పెంచడానికి, కాంపిటీషన్ ఎక్కువైపోయింది, ఇంకా వ్యాపారాలు తగ్గిపోయినాయి. మేము 17 సంవత్సరాల క్రితం కుర్చీ 3 రూపాయలు వేసేవాళ్ళం, ఇప్పుడు 5 రూపాయలు వేస్తున్నాము. అప్పుడు కుర్చీ 120 రూపాయలు 130 రూపాయలు పెట్టుకునేవాళ్ళం, ఇవాళ 300 రూపాయలు కుర్చీ కొత్తది కొనాలంటే. 300 ఇంకా మంచి అయితే 400 ఒక కుర్చీ. మాకు ఏదో బతకడానికి ఎలా వస్తున్నాయి, మాకు సంపాదన అంటూ ఏమి ఉండదు. ఒక విజయవాడ వాసిగా ఈ 3 ఏళ్లలో కనీసం పిల్లలకి ఉద్యోగాలు కానీ లేదా పరిశ్రమలు కానీ డెవలప్మెంట్ కానీ ఏమోనండి, మా పిల్లలు అయితే ఇప్పుడే చదువుకుంటున్నారు. డెవలప్మెంట్ అంటే ఇక మనం చెప్పేది ఏమవుతుందండి, అది ఉంది. ఓట్లు అంటే మేము ఒక పార్టీ వేస్తాము, ఓటు వేసిన తర్వాత వేరే ఉంటుంది కదా. తప్పదు మనం ఇప్పుడు ప్రశ్నిస్తే ఏం చేస్తున్నారు అందరం చూస్తున్నాం. మనం చిన్నవాళ్ళం, పెద్దవాళ్ళని తీసుకెళ్ళి ఎమ్మెల్యేలని మరి పరిస్థితి అలా ఉన్నప్పుడు మనం మూసుకుని ఏదో అంటారు చూసారా, తల ఉంచుకుని బతకాల్సిందే పరిస్థితి. అలా మనం ఓటేసి మనం తలదించుకుని మన నాయకులు మన నెత్తి మీద అంటే మనం వాళ్ళ పెద్దవాళ్ళని అంటానికి మనం సరిపోం కదా. మరి లేదంటే వాళ్ళ పరిపాలన అది వేరండి, ఇప్పుడు వీళ్ళ పరిపాలన ఇది వేరు, వీళ్ళ మార్పు వీళ్ళదే. ఏమండి, మీరు సగటు వ్యక్తిగా ఉన్నారు, ఈ ఇసుక కొనుక్కొని ఇల్లు కట్టుకునే ఇసుక అనేది ఇబ్బందికరం అనేది అందరికీ తెలిసిందే అండి. అది ఇప్పుడు గవర్నమెంట్ ఉచితంగానో లేకపోతే తక్కువ రేటుకి ఇస్తానంది, అది సాధ్యపడలేదు. ఇప్పుడు అన్నీ ఎక్కువ రేట్లు చాలా పెరిగినాయి, ఇసుక రేటు. ఇసుక అప్పుడు తక్కువే ఉందండి, చాలా తక్కువ ఉంది. ఈరోజున ఆయన సీఎం గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన అన్ని పాదయాత్రలో నేను ఉన్నా నేను విన్నా అన్నాడు, ఉచితంగా ఇల్లు ఇస్తా అన్నాడు, నేనే కట్టిస్తా అన్నాడు. ఏదో నేను వాళ్ళకి స్థలాలు ఇచ్చారంట, లేక కట్టుకోవట్లేదు వదిలేశారు. తీసుకుంటామని అంటున్నారంట, ఒక్కొక్కళ్ళు కొంతమంది కట్టుకుంటున్నారు, వాళ్ళకి భారం అయిపోతుంది వాళ్ళకి కూడా. ఇప్పుడు వాళ్ళు మెరుగ్గా చేస్తే బాగుంటుంది. నా అభిప్రాయం అంటే గవర్నమెంట్ ప్రజలకి సామాన్యులకి ఉపయోగపడాలి, డబ్బులు ఉన్న వాళ్ళకేనో పెద్దవాళ్ళకి కాకుండా ప్రజలకి
మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉపయోగపడాలి. అలా మూడు రోజులు దానిలో అవసరం ఉంటారా సార్? ఒక మాట మాత్రం నా ఉద్దేశ ప్రకారం అంటే నా వయసు 60 సంవత్సరాలు, నాకైతే ఒకటి గవర్నమెంట్ అనేది ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అనేది మేము అంటాం సరిపోము. అప్పుడు గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది అమరావతి ఏకైక రాజధాని అని. సీఎం గారు ఇప్పుడు సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వాగతించాడు అసెంబ్లీలో, అన్నీ బాగానే ఉండి దాన్ని మార్చకుండా అదే ఉండుంటే అభివృద్ధి అనేది జరిగేది అనేది మా ఆలోచన. మరి ఈ రోజున నిర్మాణాలు ఆగిపోయి, పరిశ్రమలు ఆగిపోయి, ఉద్యోగాలు ఆగి, మరి ఇదంతా భారం అంతా ప్రజల మీదే ఉంది. ఉన్నా సరే వాళ్ళు మంత్రులకి ఉంది సార్, బాధ్యత ఉంది, బాధ్యత వాళ్ళు తీసుకోవట్లా. ఏంటంటే మూడు రాజధానులు అలా రాణిస్తున్నారు కదా, ప్రజలు ఆలోచించకుండా ఉంటారంటారా? అంటే ప్రజలు అమాయకంగా అమాయకులే ప్రజలండి. అది ఓటుకి మ్యాక్సిమం ఒకవేళ అంటే మనం ఎవరిని అంటానికి లేదు. ఒకప్పుడు ఎస్సీలు బీసీలు ఓసీలు అనే మూడు విధాలుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కులాల వారీగా కాపు కార్పొరేషను, మా కాపు కార్పొరేషను, వైశ్య కార్పొరేషను, బ్రాహ్మణ కార్పొరేషన్, కులాల వారీగా డివైడింగ్ ఎక్కువ అయిపోయింది. సార్ కార్పొరేషన్లు పెట్టారు బాగానే ఉంది, మరి కార్పొరేషన్ నిధులు కూడా ఉండాలి కదా సార్? పోనీ ఆ నిధులు ఏమన్నా ఇవ్వట్లేదు తెలియదు, అని మనకు తెలియని విషయం అనుకోండి. అసలు పెరిగిపోయింది కులాల వ్యత్యాసం అనేది, ఆడ కులం ఇడీ కులం. ఇలా కులాల ప్రస్తావన తీసుకొచ్చి కుల ప్రాతిపదికన పరిపాలిస్తే అది మంచిదేనంటారా? భవిష్యత్తుకి మంచిది కాదు. కులం లేని సమాజం కావాలనేది అందరూ చెప్పుకునేది, కానీ ఇంకా కుల వ్యవస్థ అనేది పెరిగిపోతుంది. ఇప్పుడు ఒకప్పుడు ఎస్సీలు బీసీలు ఓసీలు అనే మూడు విధాలుగా ఉండే, మూడు కేటగిరీలు ఉండేది నాకు తెలిసి, మాకంత అవగాహన లేదనుకోండి. ఇప్పుడు రకరకాలు క్షత్రియ కార్పొరేషను, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ అంటున్నాడు, వైశ్య కార్పొరేషను, లేకపోతే బ్రాహ్మణ కార్పొరేషను, ఇంకోటి పద్మశాలి, రకరకాలు పెట్టాడు. పెట్టిన తర్వాత మరి అది ఎంత ఇక మనం ఎంచడానికి సరిపోం కదా. ఏదో ఉంచుకోవడం తప్పితే చెప్పుకోవడానికి మేము సామాన్యులు ఏంటంటే చెప్పుకోవటానికి, విమర్శించడానికి లేదు, అడగడానికి లేదు, ఏదీ లేదు. ఇవాళ ఓటేసేటప్పుడైనా ఆలోచించే స్వేచ్ఛ అది వేయాలి. ఆలోచించట్లా జనాలు అంటే మనం జనాలు అంచడం కాదండి. ఇవాళ డబ్బులు ఇస్తున్నారు, ఇంట్లో 4 ఓట్లు ఉంటే 4 పార్టీలు ఇస్తున్నాయి, ఒక్కోటి ఒక్కోటి ఒక్కోటి, అది జనాలకు తెలుసు అండి. తెలిసినా సరే ఆ రోజు గడిచిపోయింది, తర్వాత విషయం తర్వాత. యజమానిగా అంటే చిన్న షాపు, అసలు గతంలో ఎలా ఉండేది? ఇప్పుడు సిమెంట్ కట్టలు పెరిగినాయి, ఇసుక పెరిగింది, నిర్మాణ రంగ పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. పరిస్థితి అన్ని రేట్లు బాగా పెరిగినాయి అండి, అన్నీ ఒకటని కాదు సార్, అన్నీ పెరిగినాయి సార్. సిమెంట్ పెరిగింది, ఐరన్ పెరిగింది, ఇటుకరాయి అన్నీ పెరిగినాయి. మామూలుగా ఇంటి పరంగా చాలా ఇబ్బందిగా ఉందండి. సామాన్యుడు ఇప్పుడు ఒక సామాన్యుడు మిడిల్ క్లాస్ వ్యక్తి ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదండి, లేదు. ఎందుకని? అన్నీ రేట్లు పెరిగినాయి సార్. గతంలో బాగానే వచ్చింది అవును, ఇప్పుడు లేదు కదా సార్. అప్పుడు ఫ్రీగా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అన్ని రేట్లు పెంచారు. ఇప్పుడైతే పరిస్థితి బాగాలేదు. మీరు ఈ షాపు సరే ఒక రోజు ఉండొచ్చు, ఒక బేరం ఇంకో రోజు ఉండకపోవచ్చు, ఇది కాకపోతే ఇంకొక పని చేసుకోవచ్చు, లేకపోతే పిల్లలకు ఉద్యోగాలు ఇట్లాంటి పరిస్థితి అంతవరకు మనం ఏం తెలియదులేండి. మా పిల్లలు చిన్నలు అదే అండి, అంత వ్యాపార పరంగా అయితే అంత ఇదిగా ఏం లేదండి. మూడు రాజధానులు అంటాం వల్ల నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైంది, ఈ సమస్య తెలియదా సార్? వాళ్ళకే తెలియండి, నాయకులకే తెలియాలి ఏం చేస్తున్నారు ఏంటి అనేది. వేసామండి, వేసిన తర్వాత ఎలా చేస్తారని తెలియదు కదా. మూడు రాజధానులు మనకు అవసరం అంటారా? అది మాకు అంత ఐడియా లేదండి. అది సార్ ఒక విజయవాడ వాసిగా మనకి డెవలప్మెంట్ విషయం కానీ ఏమన్నా మూడేళ్ళలో జరిగింది అంటారా? పోనీ నాకైతే అంత ఏం కనిపించలేదండి, మాకంత అయితే ఏం కనిపించలేదు. అది పనులు అయితే పెద్దగా ఏమి ఉండలేదండి, ఉండలేదండి. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింద్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.